సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మండే రోజు సోమవారం నాడు సాయంత్రం చక్కగా సకల కార్య అభిష్టి ఫల అంటే కార్య సిద్ధి కోసం అభిష్టి సిద్ధి కోసం శ్రీ సాయి మహాబలి హోమాన్ని మనం ఆచరించబోతు ఉన్నాం. కొంతమంది అడిగారు ఆఫీసులో మార్నింగ్ నాకు ఫోన్ మా వారు చెప్పారు రెడ్గా అంటే ఎరుపు మిర్చి కాకుండా బెంగళూరు పచ్చిమిరపకాయ వేయచ్చా హోమంలో అని. ఎర్రగా ఉంటుంది కదా రెడ్ కలర్ కాదు, ఇక్కడ ఎరుపు రెడ్ కలర్గా ఉంది అని కాదు అక్కడ అర్థం. ఎండు మిర్చితో నేను చేస్తాను, ఎవరూ చేయకండి. ఇళ్లలో కోరు వచ్చేస్తుంది, ఘాటు వస్తుంది, తట్టుకోలేరు. దయచేసి ఎవరూ చేయకండి, అది ఒక సాధన. ఎంతో ప్రక్రియ చేసి హోమగుండంలో ఆవాహనం చేసి హోమగుండాన్ని పవిత్రంగా చేసి ఆ హోమగుండాన్ని ఆ తల్లి అంటే ఆ తండ్రి ఆ సమర్థ సద్గురు నోరు కింద భావన చేస్తాం అంటే ఆయన నోట్లో అందిస్తున్నట్టుగా ప్రేమగా. చాలా ప్రక్రియ పెద్దది ఇది. ఈ హోమం సామాన్యం కాదు, ప్రత్యక్షంగా చూస్తే అమ్మో అనిపిస్తుంది. ఎంతో హై ఎనర్జీస్తో చేసే హోమం ఇది, సామాన్యమైన హోమం కాదు. పూర్తి స్థాయిగా ఎంతో ఏకాగ్రతతో శక్తిని ధారపోస్తూ చేసే హోమం. ఇమాజిన్ చేయండి, కొన్ని కేజీల ఎండుమిరపకాయలు వేసినా ఇంత కూడా ఘాటు రాదు. కాబట్టి ఇళ్లలో మీరు ఎవరు ప్రయత్నాలు చేయకండి, ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. మీరు అందుకు ఆల్టర్నేటివ్గా మీకు ఒత్తులకు కుంకుమ రాసి ఆల్టర్నేటివ్ కింద ఆ భావన చేస్తూ ఒత్తులను వెలిగించండి, అంతే తప్పితే ఇట్లా చేయకండి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రేపు మనము మరలా హోమంలో ఈసారి మూలికలు మీకు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకోండి అందరూ. రేపటి హోమంలో కాలభైరవ మూలిక చూశారు కదా, ఇది చాలా అత్యంత అద్భుతమైనది. నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేస్తుంది, చాలా అద్భుతమైనటువంటి అసలు వాసనే మామూలుగా ఉండదు. అలాగే నాగపుష్పి ఫైర్కి సంబంధించినటువంటి అగ్నితత్వానికి సూచన సర్పం అన్నది. కాబట్టి నాగపుష్పిని మనం హోమంలో పవిత్రమైనటువంటి భావనతో ఆ తండ్రికి సమర్పించబోతూ ఉన్నాం. అలాగే హరణి, ఇది పసుపు, చూడండి ఎలా ఉందో, ఎల్లో కలర్ చూశారు కదా మీరు దగ్గర, చూడండి ఎల్లో కలర్. మామూలు పసుపు కాదు, ఇది చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అలాగే శ్వేత గరుడ ఇది చాలా ఉత్కృష్టమైనది. దీని పొగ ఇంట్లో కనుక మనం వేసినట్లయితే ప్రతిరోజు మేము అందరికీ అదే చెప్తున్నాం బాగా, అంటే సన్నిహితులు ప్లస్ అర్థం చేసుకునే వారికి ఇంత చాలు. ప్రతిరోజు ఇంత కర్పూరంతో వెలిగించి ఈ పొగను ఇంట్లో చూపించామనుకోండి చాలా పాజిటివ్నెస్ అనేది వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇది ఇస్తుంది. అలాగే శంకు పుష్పి, ఇది నరదిష్టి నరఘోష, ఎరుపు కలర్ చూశారు కదా ఎట్లా ఉందో మొత్తం శంకు పుష్పి. ఈ ఐదు మూలికలు అలాగే ఎండు మిర్చి ఆ మిరపకాయలు అవి సమిధలు. ఇంకా అద్భుతమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మూలికలతో హోమం చేయబోతు ఉన్నాం. సాయుధ రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.